మిత్రులారా, బెంగళూరు నుంచి మీతో నేను మాట్లాడుతున్నాను. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ కుమార్ కూడా ఈ దేశ పాలిటిక్స్ గురించి చాలా షాక్ అయ్యారు. కుమారస్వామి గారు ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ మీటింగ్కి రాపోవడానికి కారణం ఏంటి? 1000 కోట్లు వాగ్దానం చేసి 120 కోట్లే అందిందని ఆరోపణలు ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేయలేదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితేనే కానీ నిన్న రాత్రి మీకు చెప్పాను, బండి సంజయ్ కొడుకు గోండాయిజం 307 అటెంప్ట్ మర్డర్ కేస్ అని వీడియో చూశారు. నేను పోలీస్ ఆఫీసర్స్తో టచ్లో ఉన్నాను. 2 నెలలు ఒక కేసు రిజిస్టర్ చేశారా? లేదు. సైలెంట్గా ఊరుకున్నాను. ఆ మహేంద్ర కాలేజీ సస్పెండ్ చేసిందా? లేదు. నేను ప్రెస్లో మాట్లాడిన తర్వాత మీడియా గ్రూపులకి పంపించిన తర్వాత కోర్టులో ఫైల్ చేస్తానన్న తర్వాత రాత్రి మీద ఒక చిన్న కేసు బుక్ చేయడం, ఈరోజేమో తీసుకెళ్ళడం, వెంటనే బెయిల్ పోలీస్ స్టేషన్లోని ఇవ్వడం. అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కొడుకు అయితే ఒక చట్టం, కేసీఆర్ కొడుకు ఎన్ని కూతుర్లు ఎన్ని అవినీతి చేసినా బీజేపీ వాళ్ళు పట్టించుకోరు. మీరు మమ్మల్ని పట్టించుకోకండి, మిమ్మల్ని మేము పట్టించుకోం. ఇది బీజేపీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రస్తుత పాలిటిక్స్ పొలిటికల్ పార్టీలు చేస్తున్న అవినీతి. మనకైతే బెయిల్ వస్తాయా? తప్పు చేయకుండా లక్షల మంది జైల్లో ఉన్నారు. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ గమనించండి, మేల్కొనండి. రాజ్యాధికారం రావడం కొరకే నేను మీ గ్రామ తిరుగుతున్నాను. 0013468126546కి మీరు పెట్టండి. ఇప్పటికే లక్షల మంది చేరిపోయారు. శనివారం 4 నుండి 6 గంటల వరకు 382 అప్రజిత్ కాలనీ అమీర్పేట. రండి, రాజ్యాధికారం తెచ్చుకుందాం. ఈ కుటుంబ కుల అవినీతి పార్టీ నుండి ముక్తి చెందుదాం, మార్పు తీసుకొద్దాం. లెట్స్ ఫైట్ టుగెదర్ ఫర్ జస్టిస్.